Hi everyone, welcome to my YouTube channel. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్టేటివ్ వర్బ్స్ అండ్ డైనమిక్ వర్బ్స్. సో ముందుగా మనం డైనమిక్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాము. సో డెఫినేషన్ వచ్చేసి ఎ వర్బ్ దట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఇస్ కాల్డ్ డైనమిక్ వర్బ్. ఓకే, డైనమిక్ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ దట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ అంటే ఏ వర్బ్ అయితే యాక్షన్ గురించి చెప్తుందో, అంటే పని గురించి చెప్తుందో, సో ఆ వర్బ్ వచ్చేసి డైనమిక్ వర్బ్. సో ఈ డైనమిక్ వర్బ్కి ఇంకో పేరు ఏంటి? యాక్షన్ వర్బ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇందులో ఈ వర్బ్స్లో యాక్షన్ అంటే పని అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్లే, ప్లే అంటే ఆడడం, అదొక పని లాంటిది. ఈట్ తినడం, స్పీక్ మాట్లాడడం, రన్ పరిగెత్తడం, వాక్ నడవడం, టాక్ మాట్లాడడం, జంప్ గెంతడం, స్విమ్ ఈదడం, వాష్ ఏదైనా ఉతకడం, ఓకే, అంటే బట్టలు ఉతకడం అని వాష్ అంటారు కదా, ఓకే అలా. సో ఇవన్నీ ఏంటి మనకి ఇందులో అన్నిట్లో యాక్షన్ అంటే పని అనేది ఉంది. సో పనిని గురించి తెలియజేసేది ఏంటి? డైనమిక్ వర్బ్. ఓకే, సో దీనికి ఇంకో పేరు ఏంటి? యాక్షన్ వర్బ్ అని కూడా అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి అన్ని టెన్సెస్లో కూడా మనము వాడచ్చు. మనకి 12 టెన్సెస్ ఉంటాయి కదా, ఓకే, ఆ 12 టెన్సెస్లో కూడా మనం వీటిని వాడచ్చు. ఓకే, సో వీటిని గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ, అంటే అందులో యాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అవి ఏమవుతాయి? డైనమిక్ వర్బ్స్. సో మనకి కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ వస్తుందంటే స్టేటివ్ వర్బ్స్లోనే వస్తుంది. ఓకే, సో ఈ స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటో ఈరోజు మనం చాలా డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ద వర్బ్ విచ్ షోస్ ఎ స్టేట్ ఆర్ పొజిషన్ ఇస్ కాల్డ్ ఎ స్టేటివ్ వర్బ్. ఓకే, సో స్టేటివ్ వర్బ్లో మన అంటే ఏం చూపిస్తుంది అది, ఏం దేని గురించి చెప్తుంది స్టేటివ్ వర్బ్ అనేది? స్టేట్, స్థితిని గురించి. ఓకే, అంటే ఒక అతను ఏ స్థితిలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పొసెషన్, పొసెషన్ అంటే అధికారం గురించి చెప్తుంది. అధికారం అంటే ఇక్కడ ఈ వస్తువు నాది, ఓకే, ఆ వస్తువు నీది. ఓకే, ఓనర్షిప్ గురించి కూడా తెలియజేస్తుంది. ఓకే, సో ఇది ఇందులో మనకి ఏంటంటే యాక్షన్ అనేది అంటే పని అనేది జరగడం అనేది ఉండదు. ఓకే, అందుకే వీటిని స్టేటివ్ వర్బ్స్ లేదా స్టేట్ వర్బ్స్ అని కూడా అంటారు, అంటే స్థితిని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్. వీటిని మనము కంటిన్యూస్ టెన్సెస్లో వాడరాదు. ఓకే, సో మనం అప్పుడప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే వీటిని మనం కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాము. సో గ్రామటికల్గా అవి రాంగ్ అవుతాయి. ఓకే, సో అవి ఏంటి అంటే ఐ నో హిమ్, ఓకే, నాకు అతను తెలుసు అనాలి, కానీ ఐఎమ్ నోయింగ్ హిమ్, నేను అతన్ని తెలుసుకుంటూ ఉన్నాను అని తెలుగులో అంటామేమో. ఓకే, కానీ ఇంగ్లీష్లో ఐఎమ్ నోయింగ్ హిమ్ అనొద్దు. ఓకే, ఎందుకంటే నో అనేది ఏంటి, ఇందులో యాక్షన్ పని అనేది ఏమీ లేదు, తెలుసు అంటున్నాం. ఓకే, అంతేగాని ఇందులో పని అనేది ఏమీ లేదు. సో నేను తెలుసుకుంటూ ఉన్నాను అనడానికి ఏం చేయాలంటే ఐఎమ్ ట్రయింగ్ టు నో హిమ్ అనాలి, కానీ ఐఎమ్ నోయింగ్ హిమ్ అని మాత్రం అనొద్దు. ఇన్ఫార్మన్ అంటే ఐఎన్జి ఫామ్ అనేది వాడొద్దు. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ మై చైల్డ్హుడ్, నేను అతన్ని నాకు అతను, ఓకే, నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే, అంతేగాని ఐ హ్యావ్ బీన్ నోయింగ్ హిమ్ సిన్స్ మై చైల్డ్హుడ్, సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనడానికి నోయింగ్ అనేది వాడరాదు. ఓకే, ఎందుకంటే యాక్షన్ వర్బ్ కానప్పుడు దాన్ని ఐఎన్జి ఫామ్లో వాడకూడదు. నెక్స్ట్ వి అగ్రీ విత్ యూ అంటే మేము మీతో ఏకీభవిస్తాము, ఓకే, లేదా ఒప్పుకుంటాము అంటున్నాం. ఓకే, ఇందులో పని ఏమీ లేదు, పని ఏమి జరగట్లేదు కాబట్టి వీఆర్ అగ్రీయింగ్ విత్ యూ అని అంటే అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ హీ డజంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, అతనికి ఇంగ్లీష్ రాదు, అతనికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదు లేదా ఇంగ్లీష్ రాదు. ఓకే, ఇలాంటివన్నీ చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? హీ డజంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అంతేగాని హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ అని కూడా మనము చెప్పకూడదు. ఓన్లీ హీ డజంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అనే చెప్పాలి. ఓకే, ఈవెన్ స్టూడెంట్స్ కూడా అంటే క్లాస్ రూమ్లో ఏమంటారంటే సార్ లేదా టీచర్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అంటారు. సో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అనేది అనొద్దు. ఐ డోంట్ అండర్స్టాండ్, ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ అంటేనే నాకు అర్థం కావట్లేదు అని అర్థం. ఓకే, సో ఇలా వీటిలో ఏంటి అంటే ఇవి యాక్షన్ వర్బ్స్ కాదు కాబట్టి ఐఎన్జి ఫామ్లో మనము వాడకూడదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్టేటివ్ వర్బ్స్. ఇప్పుడు మనము స్టేటివ్ వర్బ్స్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, సో వీటిని ఈ రకంగా మనము డివైడ్ చేయొచ్చు. సో మొదటిగా పొసెషన్. ఓకే, పొసెషన్ అంటే ఓనర్షిప్ గురించి తెలియజేసేది. ఓకే, సో ఇందులో మనకి ఏమొస్తాయి? హ్యావ్, ఓన్, బిలాంగ్, పొజెస్, కన్సిస్ట్, ఇన్వాల్వ్, ఇంక్లూడ్, కంటెయిన్, ఓకే, ఎక్సెట్రా. సో ఇలా కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నింటిని మనము పొసెషన్ కింద తీసుకోవచ్చు. ఓకే, అంటే ఓనర్షిప్ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ సెన్స్. సెన్స్ అంటే మీకు తెలుసు, మన సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా, సో ఈ కళ్ళు, ముక్కు, చెవులు, ఓకే, టచ్, ఓకే, సో ఇవన్నీ మన సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అయితే మనం ఏవైతే ఫీల్ అవుతామో అవన్నీ మనం సెన్స్ కింద రాయొచ్చు. హియర్, సౌండ్, స్మెల్, సీ, టేస్ట్,
టచ్ ఫీల్ లుక్ సో వీటన్నిటి కూడా మనం సెన్స్ కింద రాయొచ్చు ఓకే నెక్స్ట్ ఎమోషన్ ఎమోషన్స్ అంటే మన ఫీలింగ్స్ ఓకే మనం ఏమైతే ఫీల్ అవుతామో వాటిని ఓకే సో లైక్ లవ్ సో లవ్ అనేది ఒక ఎమోషన్ రైట్ లైక్ డిస్లైక్ హేట్ అడోర్ ప్రిఫర్ కేర్ వాంట్ నీడ్ డిజైర్ విష్ హోప్ అప్రిషియేట్ వాల్యూ ఓకే ఎక్సెట్రా సో ఈ వీటిని మనము ఎమోషన్ కింద తీసుకోవచ్చు ఓకే ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని అండ్ నెక్స్ట్ థాట్స్ ఓకే అంటే మనం ఆలోచనలు ఓకే లేదా మన ఒపీనియన్స్ కావచ్చు సో వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి నో బిలీవ్ అండర్స్టాండ్ డౌట్ ఫర్గెట్ రిమెంబర్ మీన్ అగ్రీ డిజగ్రీ ప్రామిస్ రియలైజ్ థింక్ ఎట్సెట్రా సో వీటిని మనము థాట్స్ కింద ఓకే అంటే మన ఒపీనియన్స్ మన ఆలోచన విధానం మన ఆలోచన గురించి తెలియజేయాలంటే ఇలాంటి వర్డ్స్ మనము యూజ్ చేయాలి నెక్స్ట్ అదర్స్ ఓకే అంటే ఇవి ఈ కేటగిరీలో రావు సో అవేంటి కాస్ట్ కాస్ట్ అంటే మీకు తెలుసు ఓకే ధర మెజర్ ఓకే మెజర్ అంటే మీకు తెలుసు ఓకే కొలవడం వే ఓకే వే అంటే తూకం చూడడం అంటే బరువు చూడడం నెక్స్ట్ ఓ డిపెండ్ ఓకే ఎక్సెట్రా రైట్ సో ఇవన్నీ మనకి స్టేటివ్ వర్బ్స్ కింద వస్తాయి ఓకే ఇంకా చాలా ఉన్నాయి ఓకే సో ఇవి మాత్రం జనరల్గా మనం వాడతాము అండ్ ఇవన్నీ స్టేటివ్ వర్బ్స్ కింద వస్తాయి కాబట్టి మనం జనరల్గా వీటికి ఐఎన్జి ఫామ్ అనేది వాడకూడదు ఓకే సో వీటిని ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని సెంటెన్సెస్ కూడా మనము చూద్దాము సో మనం స్టేటివ్ వర్బ్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటి ఎగ్జాంపుల్స్ చూసాము అయితే ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ సో ఇది మనకి పొజెసివ్ కింద వస్తుంది పొజెషన్ కింద వస్తుంది ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉంది అయితే మీరు ఇక్కడ ఐఆమ్ హ్యావింగ్ ఏ కార్ అన్నారు అనుకోండి అది రాంగ్ అవుతుంది ఓకే నాకు కారు ఉంది అని చెప్పాలంటే ఏమనాలి ఐ హ్యావ్ ఏ కార్ కానీ ఐఆమ్ హ్యావింగ్ ఏ కార్ అనేది అనొద్దు ఎందుకంటే హ్యావ్ అనేది ఏంటి ఇది పొసెషన్ని అంటే ఒక స్టేట్ని తెలియజేస్తుంది ఓకే ఇట్స్ ఎ స్టేటివ్ వర్బ్ కానీ ఇది మన యాక్షన్ వర్బ్ కాదు కాబట్టి ఐఎన్జి అనేది యూజ్ చేయొద్దు నెక్స్ట్ దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ ఓకే ఈ బుక్ నాది అని చెప్పడానికి దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ అనాలి కానీ దిస్ బుక్ ఈజ్ బిలాంగింగ్ టు మీ అంటే అది రాంగ్ అవుతుంది ఓకే రైట్ సో ఇక్కడ వర్బ్ ఏంటిది బిలాంగ్స్ ఇక్కడ వర్బ్ ఏంటిది హ్యావ్ సో ఐఎన్జీలో వాడొద్దు నెక్స్ట్ ద టికెట్ ప్రైస్ ఇంక్లూడ్స్ ఎ ఫ్రీ డ్రింక్ సో ఇక్కడ మనకు వర్బ్ వచ్చేసి ఇంక్లూడ్స్ ఓకే రైట్ అంటే మనం మన టికెట్లోనే మన టికెట్ ద్వారానే ఇంకేముంది అంటే సినిమాతో పాటు మనకి ఒక డ్రింక్ కూడా మనకి ఫ్రీగా ఉంది అంటే అది టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది ఓకే అంటే టికెట్ కొంటే మనకి సినిమాతో పాటు ఒక డ్రింక్ కూడా ఒక కూల్ డ్రింక్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అన్నట్టు ఓకే ఇంక్లూడ్స్ అంటే రైట్ సో ఇక్కడ మనము ద టికెట్ ప్రైస్ ఈజ్ ఇంక్లూడింగ్ అనొద్దు ఓకే ఐఎన్జి వాడొద్దు అలా వాడితే రాంగ్ నెక్స్ట్ ఐ హియర్ సమ్ మ్యూజిక్ ఓకే రైట్ సో ఐ హియర్ సమ్ మ్యూజిక్ అంటే ఏంటి నాకు ఒక పాట వినిపిస్తుంది లేదా నేను పాట వింటున్నాను ఒక పాట వింటున్నాను అని నేను చెప్పవచ్చు ఓకే రైట్ అయితే వింటున్నాను అంటే అది కంటిన్యూస్లో ఉండొచ్చు తెలుగులో కానీ మనము ఐఎమ్ హియరింగ్ సమ్ మ్యూజిక్ అనేది అనొద్దు ఓకే నేను మ్యూజిక్ వింటున్నాను అంటే ఐఎమ్ హియరింగ్ అనొద్దు ఐ హియర్ సమ్ మ్యూజిక్ ఓకే నెక్స్ట్ దిస్ పర్ఫ్యూమ్ స్మెల్స్ లైక్ రోజెస్ ఓకే సో ఈ పర్ఫ్యూమ్ ఎలాంటి స్మెల్ వస్తుంది అంటే ఎలాంటి వాసన వస్తుంది రోజ్ వాసన ఓకే రోజెస్ యొక్క వాసన వస్తుంది అంటున్నారు ఓకే సో ఇక్కడ స్మెల్స్ స్మెల్స్ అనేది మనకి వర్బ్ ఓకే ఇక్కడ హియర్ అనేది వర్బ్ రైట్ సో దిస్ పర్ఫ్యూమ్ ఈజ్ స్మెల్లింగ్ అనొద్దు ఓకే దిస్ పర్ఫ్యూమ్ స్మెల్స్ హీ సీమ్స్ హ్యాపీ ఓకే అంటే అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉన్నట్టుంది అని అర్థం ఓకే హీ సీమ్స్ హ్యాపీ ఓకే అతను సంతోషంగా ఉన్నట్టున్నాడు అని కూడా అనవచ్చు అయితే హీఈజ్ సీమింగ్ హ్యాపీ అంటే అది రాంగ్ ఎందుకు సీమ్స్ అనేది యాక్షన్ వర్డ్ కాదు ఓకే ఇట్స్ నాట్ అన్ యాక్షన్ వర్బ్ ఐ లవ్ ఐస్ క్రీమ్ ఓకే నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఓకే అంటే ప్రేమ అని మనం జనరల్గా తెలుగులో అనకపోవచ్చు కానీ ఐ లవ్ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా చాలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని చెప్పవచ్చు ఓకే అయితే ఈ లవ్ అనేది వర్బ్ కానీ మీరు ఐఎమ్ లవింగ్ ఐస్ క్రీమ్ ఓకే ఐఎమ్ లవింగ్ చాక్లెట్ ఐఎమ్ లవింగ్ కేక్స్ స్వీట్స్ ఓకే లవింగ్ అనేది యూజ్ చేయదు ఓకే సో మీరు ఐఎన్జి కనుక యూజ్ చేస్తే లవింగ్ అనేది యూజ్ చేస్తే అది రాంగ్ సో మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు మన ఈ రెస్టారెంట్ ఉంది ఓకే మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ సో మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ వాళ్ళు ఐఎమ్ లవింగ్ ఇట్ అని వాళ్ళ ఒక క్యాప్షన్ ఉంటుంది ఓకే అంటే మనం టీవీలో యాడ్లో కానీ వాళ్ళ రెస్టారెంట్లో కూడా మనం చూస్తుంటాం ఐఎమ్ లవింగ్ ఇట్ అని ఉంటుంది ఓకే సో ఐఎమ్ లవింగ్ ఇట్ అంటే అది గ్రామటికల్లీ ఇట్ ఈస్ రాంగ్ ఓకే వాళ్ళు క్యాప్షన్గా పెట్టుకున్నారు కానీ మనమైతే జనరల్గా ఐ లవ్ యూ అంటాం కానీ ఐఎమ్ లవింగ్ యూ అని మాత్రము అనము ఓకే సో ఐ లవ్ ఐస్ క్రీమ్ ఐ లవ్ చాక్లెట్ ఇలా అనొచ్చు కానీ ఐఎమ్ లవింగ్ అనేది అనొద్దు ఓకే ఇట్స్ రాంగ్ ఎందుకు ఇది
ఇది థాట్ ఓకే ఒక స్టేటివ్ వర్బ్ ఇది ఐ హేట్ హిమ్ ఓకే నేను అతన్ని ద్వేషిస్తున్నాను కానీ ఐఎమ్ హేటింగ్ హిమ్ అనద్దు ఓకే ఐ హేట్ హిమ్ అనే అనాలి ఐఎమ్ హేటింగ్ హిమ్ అనేది రాంగ్ ఇక్కడ హేట్ అనేది వర్బ్ నెక్స్ట్ షీ నీడ్స్ యువర్ హెల్ప్ తనకి నీ సహాయము అవసరము ఓకే ఇక్కడ అవసరం నీడ్స్ ఓకే నీడ్స్ ఇది వర్బ్ ఓకే కానీ షీఈస్ నీడింగ్ యువర్ హెల్ప్ ఓకే అది అబ్సల్యూట్లీ రాంగ్ రైట్ నెక్స్ట్ హీ వెయిస్ 100 kilos ఓకే హీ వెయిస్ 100 kilos ఓకే అంటే అతను 100 kilos ఉన్నాడు అతను 100 kilos ఉన్నాడు ఓకే అయితే హీఈస్ వెయింగ్ 100 kgs అంటే అది కంప్లీట్లీ రాంగ్ నెక్స్ట్ ద బాక్స్ కంటైన్స్ ఎ నెక్లెస్ సో ఇక్కడ వెయిస్ అనేది వర్బ్ నెక్స్ట్ ద బాక్స్ కంటైన్స్ ఎ నెక్లెస్ ఆ బాక్స్లో ఏముంది ఒక నెక్లెస్ ఉంది ఓకే బాక్స్లో నెక్లెస్ ఉంది అని అంటాం సో ఇక్కడ కంటైన్స్ ఏంటి వర్బ్ ద బాక్స్ ఇస్ కంటైనింగ్ అంటే దట్స్ రాంగ్ అది రాంగ్ అవుతుంది షీ డిపెండ్స్ ఆన్ హర్ పేరెంట్స్ ఆమె వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది ఓకే అయితే దీన్ని మనం షీఈస్ డిపెండింగ్ అనొద్దు షీ డిపెండ్స్ అని మాత్రమే అనాలి ఓకే సో ఇది కూడా మనకేంటి స్టేటివ్ వర్బ్ ఓకే సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఓకే అంటే మనం స్టేటివ్ వర్బ్స్ని ఇందులో యూజ్ చేయొద్దు కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయొద్దు ఓకే సో ఐఎన్జి కనుక మనం స్టేటివ్ వర్బ్స్ యూజ్ చేస్తే అది గ్రామటికల్గా తప్పు అవుతుంది ఓకే సో ఐఎమ్ లవింగ్ ఐఎమ్ హేటింగ్ షీఈస్ నీడింగ్ ఓకే హీ సీమింగ్ సో హీ సీమింగ్ అవచ్చు ఐఎమ్ లవింగ్ అనవచ్చు ఓకే కొందరు ఇలా వాడతారు ఓకే ఐఎమ్ హియరింగ్ సమ్ మ్యూజిక్ సో ఇవన్నీ కూడా రాంగ్ ఓకే గ్రామటికల్ అవన్నీ రాంగ్ అవుతాయి సో ఎందుకంటే స్టేటివ్ వర్బ్స్లో మనం ఐఎన్జి అనేది యూజ్ చేయొద్దు సో ఇప్పటివరకు మనము డైనమిక్ వర్బ్స్ అంటే ఏంటి స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటో చూసాము అయితే ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ వర్బ్ అది వర్బ్స్ దట్ క్యాన్ బి బోత్ ఓకే అంటే వర్బ్స్ దట్ క్యాన్ బి బోత్ అంటే మిక్స్డ్ వర్బ్స్ అని అంటాము మిక్స్డ్ వర్బ్స్ అంటే అవి స్టేటివ్ వర్బ్స్గాను ఉంటాయి డైనమిక్ వర్బ్స్గా కూడా ఉంటాయి సో అవి ఏంటియో మనం చూద్దాము లైక్ బీ అంటే లైక్ యామ్ ఈజ్ ఆర్ వాజ్ అండ్ వర్ ఓకే బీ ఫార్మ్స్ హ్యావ్ సీ స్మెల్ టేస్ట్ లుక్ థింక్ ఫీల్ స్మెల్ అగ్రీ అపియర్ వెయ్ మెజర్ ఎట్సెట్రా సో ఇలా కొన్ని మనకి మిక్స్డ్ వర్బ్స్ అన్నట్టు ఓకే అంటే అవి ఇటు స్టేటివ్ వర్బ్స్గాను అటు డైనమిక్ వర్బ్స్గాను కూడా మనము యూజ్ చేయొచ్చు ఓకే సో వాటిని కొంచెం సెంటెన్స్లో చూసుకుందాం మనము కొన్నిటిని లైక్ హీ ఈజ్ అ సెల్ఫిష్ సో ఇక్కడ ఈజ్ అనేది ఏంటి బీ ఫామ్ కింద వస్తుంది ఈజ్ ఓకే హీ ఈజ్ అ సెల్ఫిష్ ఆల్వేస్ అంటే అతను ఎప్పుడు సెల్ఫిష్ అనుకోండి అంటే అతని క్యారెక్టరే అది స్వార్థపరుడు ఓకే అతను ఎప్పుడు స్వార్థపరుడు అనుకోండి అప్పుడు హీ ఈజ్ అ సెల్ఫిష్ అంటే మనం స్టేటివ్ వర్బ్ యూజ్ చేయాలి హీఈస్ బీయింగ్ సెల్ఫిష్ అంటే నౌ అంటే ఈ సిచ్యువేషన్లో మాత్రమే ఎప్పుడు మాత్రమే అతను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు ఓకే సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాడు జనరల్గా అతని క్యారెక్టర్ అది కాదు అన్నప్పుడు మనము నౌ అంటే ఇప్పుడు మాత్రమే అతను అలా బిహేవ్ చేస్తే మనము ఏం యూజ్ చేయాలి మనం ఇది యాక్షన్ వర్బ్ ఓకే ఇప్పుడు ఇదేమవుతుంది యాక్షన్ ఫస్ట్ వన్ ఏమో స్టేటివ్ సెకండ్ వన్ ఏంటి యాక్షన్ ఓకే అందుకే ఐఎన్జి ఫామ్లో యూజ్ చేసాం ఓకే సో ఐఎన్జి ఫామ్ ఉందంటే దాని అర్థం ఏంది అది యాక్షన్ వర్బ్ నెక్స్ట్ చూడండి ఐ హ్యావ్ ఏ కార్ కారు ఉంది ఓకే కానీ ఐఎమ్ హ్యావింగ్ ఎ కారు అని అనొద్దు అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము కానీ హ్యావింగ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అంటే ఈటింగ్ ఓకే మీరు తింటున్నప్పుడు ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ హ్యావింగ్ లంచ్ ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ ఓకే ఇలా మీరు భోజనం చేసేటప్పుడు ఐఎమ్ హ్యావింగ్ లంచ్ హ్యావింగ్ అనేది యూజ్ చేయొచ్చు ఓకే కానీ మీ దగ్గర ఏదైనా వస్తువు ఉంది అని చెప్పడానికి మాత్రం హ్యావింగ్ అనేది యూజ్ చేయొచ్చు యూజ్ చేయొద్దు ఓకే ఇంకో ఎక్సెప్షన్ ఏంటి అంటే హీఈస్ హ్యావింగ్ ఫన్ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఓకే ఏదైనా అనుభవిస్తున్నప్పుడు హీఈస్ హ్యావింగ్ ఫన్ ఓకే అతను చాలా సరదాగా గడుపుతున్నాడు ఓకే హీఈస్ హ్యావింగ్ ఫన్ హీఈస్ హ్యావింగ్ పిక్నిక్ ఓకే అలా వాడినప్పుడు మనము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హ్యావింగ్ అనేది యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ యూ లుక్ హ్యాపీ ఓకే నువ్వు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే యూ లుక్ హ్యాపీ ఇది ఏంటి ఒక స్టేటివ్ వర్బ్ ఇది కానీ హీఈస్ లుకింగ్ ఎట్ యూ హీఈస్ లుకింగ్ ఎట్ యూ సో ఇక్కడ లుక్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఐఎన్జి ఫామ్తో యూజ్ చేసామంటే ఇది ఏమవుతుంది యాక్షన్ వర్బ్ అంటే హీఈస్ లుకింగ్ ఎట్ యూ అంటే అతను నిన్నే చూస్తూ ఉన్నాడు ఓకే అంటే గమనిస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే అదొక యాక్షన్ అన్నట్టు అప్పుడు అది ఐఎన్జి ఫామ్లో యూజ్ చేస్తాం సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టేటివ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి యాక్షన్ వర్బ్ ఆ డైనమిక్ వర్బ్ ద రోజ్ స్మెల్స్ స్వీట్ ఓకే సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ద రోజ్ ఇస్ స్మెల్లింగ్ స్వీట్ అని అనొద్దు కానీ హీఈస్ స్మెల్లింగ్ ద ఫుడ్ ఓకే తో అయితే ఇక్కడ అతను స్మెల్ చూస్తున్నాడు అంటే వాసన చూస్తున్నాడు ఓకే సో ఇక్కడ స్మెల్లింగ్
the food. Okay, ila manam vaadochu. Okay, kabatti idi em avutundi atu stative verb gaanu itu dynamic verb gaanu kuda manam use cheyochu. Next, the food tastes delicious. Okay, bhojanam anedi chaala టేస్టీ గా ఉంది. ఓకే, ఎంతో టేస్టీగా ఉంది, చాలా డెలీషియస్ గా ఉంది. ఓకే, సో ఇక్కడ యాక్షన్ ఏమీ లేదు కాబట్టి టేస్ట్ అన్నాం. కానీ ఇక్కడ చూడండి, ద షెఫ్, ఓకే, ద షెఫ్ ఈస్ టేస్టింగ్ ద సూప్. ఓకే, సో షెఫ్ అంటే ఎవరు, ఎవరైతే రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ కుకింగ్ చేస్తారో వాళ్ళని షెఫ్ అంటాం. సో అతను ఏం చేస్తున్నాడు, టేస్ట్ చేస్తున్నాడు. ఓకే, దాన్ని టేస్ట్ చేస్తున్నాడు ఎందుకు అంటే సాల్ట్ సరిగా ఉందా లేదా అసలు ఎలా ఉంది అని చెక్ చేస్తున్నాడు. సో అదొక యాక్షన్ కాబట్టి మనం టేస్టింగ్ ఐఎన్జీ ఫామ్ యూస్ చేసాం. ఓకే, ఇక్కడ యాక్షన్ లేదు కాబట్టి ఐఎన్జీ లేదు, ఇక్కడ యాక్షన్ ఉంది కాబట్టి ఐఎన్జీ. ఓకే, అయితే ఇలా కొన్ని మాత్రమే ఉంటాయి ఏంటి మిక్స్డ్ వర్బ్స్ కింద. ఓకే, ఇంకా కొన్ని చూద్దాము. I think you should see a doctor. I think you should see a doctor. So, ఇక్కడ థింక్ అనేది ఏంటి, మనకి స్టేటివ్ వర్బ్. ఎందుకు ఇక్కడ ఇది ఒక ఒపీనియన్, ఓకే, అభిప్రాయం చెప్తున్నాము. ఓకే, అంటే నా అభిప్రాయం ప్రకారము నువ్వు డాక్టర్ని కలవాలి. ఓకే, నువ్వు డాక్టర్ని కలవాలి అని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఐ థింక్, ఇది స్టేటివ్ వర్బ్. నెక్స్ట్, ఐఆమ్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. థింకింగ్, ఆలోచిస్తున్నాను అంటే నేను ఒక వర్క్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఓకే, అదే పనిగా నీ భవిష్యత్ గురించి నేను ఆలోచిస్తున్నాను అంటే యాక్టివ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇదేమవుతుంది, ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి యాక్షన్ వర్బ్. అదేవిధంగా ఐ ఫీల్ దట్ అవర్ ప్రాజెక్ట్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. నాకు అనిపిస్తుంది మన ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, మంచి సక్సెస్ వస్తుంది అని అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. ఓకే, సో ఈ ఫీల్ అనేది ఏంటి, మనకి స్టేటివ్ వర్బ్. కానీ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ అన్యూజువల్లీ టైర్డ్ నౌవేడేస్. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ హెల్త్ ఇష్యూస్. సో మీరు హెల్త్ ఇష్యూస్ గురించి అంటే ఏదైనా అనుభవిస్తున్నారు, ఓకే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనుభవిస్తున్నారు, ఓకే, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ ఆర్ ఐమ్ ఫీలింగ్, ఓకే, అలా యూస్ చేయొచ్చు. అంటే ఫీల్ అనేది ఐఎన్జీ ఫామ్లో యూస్ చేయొచ్చు. ఓకే, ఎక్స్పీరియన్సింగ్ హెల్త్ ఇష్యూస్ అంటే నేను ఈ మధ్య, ఓకే, నేను బాగా టైర్డ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే అనిపిస్తుంది అంటే మీ బాడీ అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది మీ ఒపీనియన్ కాదు, సో మీ బాడీ అలా టైర్డ్ అవుతుంది. ఓకే, మీరు అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ ఫీలింగ్ అనేది యూజ్ చేయొచ్చు, హెల్త్ ఇష్యూ కాబట్టి. నెక్స్ట్, ద బాక్స్ వెయిస్ 20 kilos. ఓకే, బాక్స్ ఎన్ని కిలోలు ఉంటుందంట, 20 kilos. ఇక్కడ యాక్షన్ ఉందా, యాక్షన్ అనేది ఏమీ లేదు, ఏం పని జరగట్లేదు కాబట్టి వెయిస్ అనేది ఏమవుతుంది, స్టేటివ్ వర్బ్. కానీ ఇక్కడ చూడండి, ద షాప్ కీపర్ ఈజ్ వెయింగ్ ద బాక్స్ ఆన్ ద వెయింగ్ మెషిన్. ఓకే, ఇక్కడ షాప్ కీపర్ అంటే ఆ షాప్ అతను, అతను ఏం చేస్తున్నాడు, ఆ బాక్స్ని వెయింగ్ మెషిన్ మీద పెట్టి వెయిట్ చూస్తున్నాడు. అంటే వెయింగ్ మెషిన్ మీద అతను పెట్టి వెయిట్ చూస్తున్నాడు అంటే అతను పని చేస్తున్నట్టే కదా, కాబట్టి వెయింగ్ ఐఎన్జీ ఫామ్ని యూజ్ చేశాం. ఓకే, నెక్స్ట్, ద వైట్ బోర్డ్ మెజర్స్ 4 meters by 3 meters. ఓకే, వైట్ బోర్డ్ మెజర్స్ అంటే ఈ వైట్ బోర్డ్ యొక్క కొలతలు ఏంటి, 3x4 కానీ లేదా 4x3 meters. ఓకే, రైట్, మెజర్స్ కొలతలు. ఇక్కడ ఏంటి, ద మేసన్ ఈజ్ మెజరింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పిల్లర్స్. సో ఇక్కడ మేసన్ అంటే ఎవరు, మనం మేస్త్రి అంటాం చూడండి, అంటే బిల్డింగ్స్ కట్టే అతను. ఓకే, సో అతను ఏమంటాము, మేసన్. ద మేసన్ ఈజ్ మెజరింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పిల్లర్స్. మెజరింగ్ అంటే అతను కొలతలు తీసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటి, మెజర్స్, దీని కొలతలు ఎంత అంటే 3x4 లేదా 4x3. ఓకే, సో ఇక్కడ ఏమైనా యాక్షన్ ఉందా, ఇక్కడ యాక్షన్ ఏమీ లేదు, జస్ట్ మనం కొలతలు ఎంతో చెప్తున్నాం. కానీ ఇక్కడ అతను కొలతలు తీసుకుంటున్నాడు అంటే పని చేస్తున్నాడు, యాక్షన్ అనేది ఉంది కాబట్టి ద మేసన్ ఈజ్ మెజరింగ్ ఐఎన్జీ ఫామ్లో మనం యూజ్ చేశాం. సో ఇక్కడ ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేశాం కాబట్టి మెజరింగ్ అవుతుంది కాబట్టి ఇది ఏంటిది, యాక్షన్ వర్బ్. ఇక్కడ కాదు కాబట్టి, అక్కడ యాక్షన్ లేదు కాబట్టి మెజర్స్. ఓకే, సో ద మేసన్ ఈజ్ మెజరింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పిల్లర్స్. ఓకే, సో ఇలా మనము కొన్ని మిక్స్డ్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిక్స్డ్ వర్బ్స్. ఓకే, సో ఇవి ఏంటి అంటే అటు స్టేటివ్ గాను ఇటు మనకి డైనమిక్ గాను కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేటివ్ వర్బ్స్ అండ్ డైనమిక్ వర్బ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.